హాయ్ ఫ్రెండ్స్ అవారీ వెళ్ళే వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే తెలంగాణ ఎస్ఎస్సికి సంబంధించి మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని ఈ వీడియో చేస్తున్నాను సో అప్డేట్ ఏంటంటే ఎవరైతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసారో వాళ్ళందరికీ ఒక మంచి శుభవార్త ఎందుకంటే మనకి టెన్త్ క్లాస్ మ్యాథ్స్లో ఒక నాలుగు ప్రశ్నలు రాంగ్ ఉండడంతో వాళ్ళకు ఒక ఆరు మార్కులు కలపడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి న్యూస్ మనకి ఆంధ్రజ్యోతి పేపర్లో రావడం జరిగింది ఒక ఆంధ్రజ్యోతి కాదు మ్యాథ్స్ అన్ని పేపర్లో కూడా వచ్చేసాయి సో అసలు ఏం జరిగింది ఏం జరిగిందంటే అంటే మనకి ఒక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాంట్లో ఎలాంటి తప్పులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి కమిటీ అనేది ఒకటి ఉంటుంది ఆ కమిటీలో ఏంటంటే దా మ్యాథ్స్కి సంబంధించి ఒక నాలుగు క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఆ రాంగ్ ఉన్న క్వశ్చన్స్కి ఎవరైతే అటెంప్ట్ చేశారో అంటే రాయడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళకి ఈ ఆరు మార్కులు కలిపే అవకాశాలు ఉన్నాయి కానీ సో మీతో కూడా కలిపే అవకాశాలు లేవు సో మీరు కనుక క్వశ్చన్ నెంబర్ వేసి రాసి ఉంటే సో మీకు మార్క్స్ వస్తాయి అవి ఏ క్వశ్చన్స్ అనేది కూడా చూద్దాం సో మనకి మ్యాథ్స్కి సంబంధించి రెండు పేపర్లు ఉంటే ఒకటి వచ్చేసి పేపర్ వన్లో లో పార్ట్ ఏ లో సిక్స్త్ క్వశ్చన్కి ఒక మార్కు సిక్స్టీన్త్ క్వశ్చన్కి ఫోర్ మార్క్స్ పార్ట్ బిలో సెవెంత్ క్వశ్చన్కి అర మార్కు పేపర్ టూ పార్ట్ బిలో ఫోర్త్ క్వశ్చన్కి అర మార్కు సో ఇలా మీకు ఏదైతే ఇక్కడ ఇచ్చేసారో అంటే పేపర్ వన్లో పేపర్ టూలో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కనుక మీరు అటెంప్ట్ చేసి ఉంటే మీకు ఈ ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు సిక్స్ మార్క్స్ ఆల్రెడీ డిక్లేర్ చేసేసారు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా స్పాట్లో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఒకవేళ మీరు ఆ క్వశ్చన్ కనుక అటెంప్ట్ చేసి ఉంటే సో మీకు ఆరు మార్కులు ఉచితంగా వచ్చేసినట్లే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు దానికి సంబంధించి మనకి ఆ పేపర్ నోట్ ఇవ్వడం జరిగింది అలాగే దానికి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా ఎవరైతే ఇప్పుడు స్పాట్ వాల్యుయేషన్స్ జరుగుతుందో ఆ స్పా జరిగినటువంటి సెంటర్స్కి ఖచ్చితంగా మీరు సిక్స్ మార్క్స్ కలపాలని చెప్పేసి మనకి అధికారులు దానికి సంబంధించినటువంటి నోట్ ఏదైతే ఉందో అది పాస్ చేయడం జరిగింది సో ఇది మనకి ఎస్ఎస్కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చాలామంది ఎస్ఎస్కి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు వస్తున్నాయి అని చెప్పేసి అడుగుతున్నారు సో ఎస్ఎస్కి సంబంధించినటువంటి పేపర్ కరెక్షన్ అనేది ఇప్పుడు జరుగుతుంది సో ఇది ఒక టెన్ నుంచి వెళ్ళి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ కూడా ఈ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది వాల్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్ టైం తీసుకొని దాని తర్వాత మనకు రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సో వాల్యుయేషన్ అయ్యేంత వరకు కూడా ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి అనేది మనకు అధికారంగా ఎలాంటి ప్రకటన లేదు కాబట్టి ఫస్ట్ దానికి సంబంధించినటువంటి పేపర్ కరెక్షన్స్ అయిపోయిన తర్వాత దానికి ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక దానిపైన వీడియో చేస్తాను లేదంటే ఎస్ఎస్సి బోర్డుకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఒకటి ఉంది అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ తెలంగాణ డాట్ తెలంగాణ బోర్డుకు సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ సో దీంట్లో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కదా దీంట్లోనే ఉంటుంది ఎస్ఎస్సిలో ఎంతమంది పాస్ అయ్యారు రిజల్ట్ అనాలిసిస్ ఎలా ఉంటుంది అలాగే మీకు ఒకవేళ మెమో కనుక పోతే డూప్లికేట్ మెమో ఎలా తీసుకోవాలి ఎస్ఎస్సికి సంబంధించి టోటల్ వివరాలన్నీ దీంట్లో ఉంటాయి కాబట్టి సో ఈ బోర్డ్ లో ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక మనం ఖచ్చితంగా మీకు వీడియోస్ షేర్ చేస్తాను లేదంటే ఏదైనా పేపర్ క్లిప్ వచ్చినా కూడా దానిపైన మీకు వీడియోస్ షేర్ చేస్తా ఉంటాను సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు అప్డేట్ మనం కావాలంటే సో మన ఛానల్కి వెళ్ళేసి ఇక్కడ రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ దాని పక్కన బెల్ ఐకన్ ఇవి రెండు క్లిక్ చేయడం ద్వారా ఈ వీడియో కూడా చేసిన కూడా అప్డేట్ కూడా మీకు ముందుకు వస్తాయి సో చాలా మంది నన్ను క్వశ్చన్ చేయడం జరిగింది ఆఫ్టర్ ఎస్ఎస్సీ తర్వాత ఇలాంటి అవకాశాలు ఉన్నాయి సో ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత మనం ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది చెప్పేసి మనం ఒక వీడియో చేస్తాము ఆ వీడియో కూడా చివరిలో మీకు అటాచ్ చేస్తాను సో ఈ వీడియో కూడా మీరు చూడండి ఎస్ఎస్సి కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా దానిపైన వీడియో చేస్తాను సో ఫ్రెండ్స్ ఇది మనకు ఎస్ఎస్సి కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ బటన్ ఉంది అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవరైనా ఎస్ఎస్ఎ ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళకి వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్